జోహార్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రేగళ్ల గ్రామంలో ఇంతమంది నడుమ నిరుద్యోగుల నిరాహార దీక్షలో పాల్గొనడానికి మేము వస్తే రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి ఈ దీక్షలో మేము చేస్తున్న పోరాటంతో పాటి మీరు కూడా చేయగలపడానికి పొద్దున్నుంచి ఇంతవరకు మాతో పాటి మీరు కూడా కష్టపడినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖరరెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎంతో సాధించాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో టర్ములు సాధించలేనిది రాజశేఖర రెడ్డి గారు ఒక్క టర్ములోనే అంటే ఐదు సంవత్సరాలలోనే సాధించాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని దేశానికే ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఒక్క మహానేత ఐదు సంవత్సరాలు ఆయన ప్రజలకు సే చేసిన సేవ చూసి ఆ మహానేత చనిపోతే ఆ ఒక్క మనిషి వెళ్ళిపోయినందుకు ఆయన వెనకాలే ఏడు వందల మంది ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు ఇది దేశ చరిత్రలో కాదు అసలు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా జరగలేదు ఒక్క నాయకుడు చనిపోతే అన్ని వందల మంది చనిపోవడం అంటే ఎందుకు చనిపోయారో ఆలోచన చేయండి ఆ నాయకుడు తన ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించి అన్ని పథకాలు అంత అద్భుతంగా అమలు చేశాడు కాబట్టే ఇంత మహానాయకుడు వెళ్ళిపోతే ఇక మా బతుకులు ఏమైపోతాయని బెంగతో అంతమంది అన్ని వందల మంది ఆయన వెనకాలే వెళ్ళిపోయారు అంటే ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అంత అద్భుతంగా చేశాడు ఒక రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ మీద పెట్టిన మొట్టమొదటి సంతకం అయితేనేమి మహిళలకు రైతులకు ఇచ్చిన పావలా వడ్డీ రుణాలైతేనేమి ఆ రోజు మహిళలు ఆ డబ్బులు తీసుకొని ఆర్థికంగా స్థిరపడ్డారు ఆ డబ్బులు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పైసా ఖర్చు లేకుండా లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో వస్తే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి అని కానీ రెడ్డి గారు ఆలోచన చేశాడు రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆలోచన చేశారు కాబట్టే వాళ్ళ అప్పులు పాలు కావడం ఇష్టం లేదు కాబట్టే రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు గొప్ప గొప్ప ఆపరేషన్లు పెద్ద పెద్ద సర్జరీలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా చేయించుకున్న రోజులు కుయ్ 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 కుయి అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు పేదవాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఇలా వన్ నాట్ ఫోర్ అయితేనేమి పేదల కోసం కట్టిన నలభై ఆరు లక్షల పక్కా ఇళ్ళ పథకం అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇస్తే ఒకసారి యాభై వేల టీచర్ ఉద్యోగాలు జంబో డిఎస్సి కింద ఒకేసారి అన్ని ఉద్యోగాలు ఇచ్చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ప్రతి వర్గం గురించి ఆలోచన చేయాలి కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది కేసీఆర్ గారు తన ప్రజల గురించి ఆలోచిస్తున్నారా రైతుల గురించి మహిళల గురించి విద్యార్థుల గురించి చదువుకున్న నిరుద్యోగుల గురించి కేసీఆర్ గారికి ఆలోచన ఉందా కేసీఆర్ గారు ఈ ఎనిమిదేళ్లల్లో ఒక్కసారి కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు ఈ ఎనిమిదేళ్లల్లో ఒక్కసారి కూడా ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ పోలీసులకు తప్పితే అసలు జాబ్ నోటిఫికేషన్లు వేసిందే లేదు ఇన్ని సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు కూడా వేయలేదంటే కేసీఆర్ గారు ప్రజల గురించి బిడ్డల గురించి ఆలోచన చేస్తున్నట్ట కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో దేశంలోనే మన రాష్ట్రము నిరుద్యోగంలో అత్యధిక స్థానంలో ఉంది ఈరోజు యాభై నాలుగు లక్షల మంది బిడ్డలు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు లేవు మేము ఏమి చేసుకొని బతకాలో మాకు అర్థం కావటం లేదు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం మాకిష్టం లేదు సమాజంలో మేము తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నామని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు పక్కనే బయారం మండలంలో పోయిన వారమే అక్కడ మేము నిరాహార దీక్ష చేస్తే పోయిన మంగళవారం చేసిన నిరాహార దీక్ష బయారం మండలంలో ముత్యాల సాగర్ అనే తమ్ముడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఫోటో తీసుకొని ఇక్కడే నిలబడి నా పక్కన నిలబడి పాపం వాళ్ళు కూడా బాధపడ్డారు అసలు ఆ ఫోటో చూస్తే అసలు బాధపడిన వారంటూ ఉండరు అసలు చిన్న అబ్బాయి పోలీస్ కావాలని ఎస్ఐ కావాలని ఆశపడ్డాడు కానీ నిరుద్యోగంతో బాధపడి నోటిఫికేషన్లు ఇవ్వని కారణంగా కేసీఆర్ గారు ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇవ్వండి అన్నట్టు ఒక స్టేటస్ పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా ఎలా చచ్చిపోయాడు ఎదురుగా వస్తున్న రైలు బండి కింద పడి చచ్చిపోయాడు ఎంత బాధ ఉండాలి ఆ గుండ బిడ్డ ఆ బిడ్డ గుండెలో అసలు అలా చచ్చిపోయినందుకు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి ఇలాంటి మందిని ఎంతో మందిని కలిశాను అసలు ఆ తల్లిదండ్రులు అంటున్న మాట ఏమిటో తెలుసా అమ్మా మేము పిల్లలను చదివించుకోని కదా మేము వాళ్ళు చనిపోయేలా చేశాం పిల్లలు చదివించి కదా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు అని వాళ్ళు బాధపడి ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు చదివించకపోతే మా బిడ్డలు మాకు దక్కేవాళ్ళు కాదు కదా తల్లి నాలి చేసుకొని మాతో పాటు కలిసి బతికేవాళ్ళు కదా అని ఎందుకన్నా చదివించాము అని బాధపడ్డారు ఇదేనా బంగారు తెలంగాణ కనీసం బిల్లను చదివించుకుంటే కనీసం ఉద్యోగాలు కూడా సంపాదించుకోలేని తెలంగాణలో ఉన్నాం మనం ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు హమాలీ పనికి వెళ్తున్నారు ఆటో డ్రైవర్లుగా వెళ్తున్నారు కళ్ళు గీకడానికి మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు పదివేల రూపాయలకు పదహైదు వేల రూపాయలకు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో ప్రైవేట్ టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇందుకైనా వాళ్ళను అంతంత పైసా పైసా కూడబెట్టి చెమటోర్చి వాళ్ళను అంతగా చదివిస్తే వాళ్ళంతగా కష్టపడి చదువుకుంటే ఈరోజు ఉద్యోగాలు లేక ఆడపిల్లలైతే పత్తి పీకడానికి మెరు మెరపేరడానికి వెళ్తున్నారు ఇందుకేనా చదివించుకుంది